ఎంత పనిచేసిండ్రు టిఆర్ఎస్ కార్యకర్తలు, అదే జిహెచ్ఎంసీ ఓట్లు అవుతున్నాయి కదా. అయితే నామినేషన్లు వేసినందుకు పోయే ముందు ముషీరాబాద్ లీడర్లంతా ఎమ్మెల్సీ కవితకు వచ్చిందని గుడికి పోయిండ్రు. పోయినోళ్ళు దేవునికి దండం పెట్టుకొని మా కారు టాప్ గేర్లో దూసుకుపోవాలని మొక్కులు పెట్టుకొని బయటికి వెళ్ళారు కదా. కానీ ఏం చేసిండ్రో చూడుండ్రే. మనుషులకే పార్టీలు గాని దేవుళ్ళను కూడా పార్టీలా కలుపుకునే పని చేసిండ్రు కారు గుర్తు కార్యకర్తలు. ఏనైనా దేవునికి పట్టువస్త్రాలు కప్పుతారు గాని ముషీరాబాద్ కాడున్న విఘ్నేశ్వరునికి మాత్రం గులాబీ కండువా కప్పిండ్రు. అపచారం అపచారం. ఆ అయ్యగారు ఏ ముడులు ఉన్నాడో గాని వాళ్ళు ఈ అంగనే తీసుకుపోయి వినాయకుని మెడలో వేసిండ్రు. ఇక ఈ వీడియో పువ్వు గుర్తుల కండ్లల్లా విశ్వ హిందూ సంఘముల కండ్లల్లా పడ్డది. వాళ్ళు అవుతారా అందరినీ సమానంగా చూసే దేవునికి కూడా పార్టీ కండువా కప్పిండ్రు. రేపు వీళ్ళని గిట్లనే ఇడిచిపెడితే దేన్ని ఇడిచిపెట్టారని లోల్లి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్కు తెలిసిన ఇది చేసిన వాళ్ళని తప్పు పడతాడు ఖచ్చితంగా. స్వామి వినాయక మన్నించు స్వామి మన్నించు వీళ్ళకు తెలియక చేసిండ్రు. ఏందో ఏమో పోండ్రి, ఈ ఎల్లచనలు అయిపోయేసరికి ఇటువంటి ఘోరాలు ఇంకెన్ని చూడవలసి వస్తుందో ఏమో ఇక.